ఈరోజు ఎంతో పెద్ద యాక్టర్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు మనకు తెలుసు ఎన్నో సినిమాలు చేశారు ఎంత పెద్ద యాక్టరు సో చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ రోజు ఉదయమే స్వర్గస్థులయ్యారు అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆయన హెల్త్ ఇష్యూ కొంచెం బాగోపోవడంతో కానీ ఈరోజు ఉదయం 9 గంటలకి ఆయన స్వర్గస్థులయ్యారు వారికి ఇంటికి తీసుకురావడం జరిగింది ఆయన భౌతిక గాయాన్ని చూడడానికి చాలామంది సినీ పెద్దలు చాలామంది రావడం జరిగింది మనం కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాము ఆయన భౌతిక గాయం చూడడానికి చాలామంది వస్తూ ఉన్నారు ఎన్నో సినిమాలు ఆయనతో ఎంతో అనుభవము పరుచూరి గోపాలకృష్ణ గారు ఎంతోమంది వచ్చి భౌతిక గాయాన్ని చూసి వెళ్తున్నారు అదేవిధంగా ఛాంబర్లో పెట్టాల్సి ఉంది కానీ ఎందుకు అంటే రేపు ఫెస్టివల్ ఉంది దాని వలన అందరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి పెట్టడం లేదు అదేవిధంగా వాళ్ళ అమ్మాయి యుఎస్ నుంచి రావాల్సింది ఉంది కాబట్టి మంగళవారం రోజున ఆయన అంత్యక్రియలు జరపడానికి చూస్తున్నారు కానీ ఎక్కడ ప్లేస్ ఏంటి అనేది మళ్ళీ చెప్పడం జరుగుతుంది కె విశ్వనాథ్ గారి అబ్బాయి కూడా ఇందాక రావడం ఆ ఇంటి పక్కనే ఉండడం అనేది అందరికీ తెలుసు వారి ఇంటి పక్కన బాబాయ్ అని చెప్పేసి మాకు మంచి అనుభవం ఉందని చెప్పేసి వారి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది ఆయన ఎంతో కన్నీటి పర్యంతం అయ్యారు ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు ఇందాక వచ్చి ఆయన చూసి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈయన చూస్తే ఈయనతో పాటు ఏ సినిమాలు చేసినా చంద్రమోహన్ గారితో పాటు ఎవరైనా సరే లాంచ్ అయితే వాళ్ళు సూపర్ హీరోయిన్ అయిపోతారు అని చెప్పేసి ఎంతో మంది హీరోయిన్స్ ఫస్ట్ సినిమా చంద్రమోహన్ గారితోనే లాంచ్ అవ్వాలని చెప్పేసి ఎంతో వెయిట్ చేసి మరి చంద్రమోహన్ గారితో మాత్రమే లాంచ్ అయ్యేవారు ఎన్నో మంత్స్ కూడా వెయిట్ చేసినా సరే ఫస్ట్ హీరోగా చంద్రమోహన్ గారు ఉంటే కనుక ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఒక దీంతో ఆయనతోనే లాంచ్ చేసుకునేవారు అంతేకాదు శోభన్ బాబు గారు లాంటి పెద్ద లెజెండరీ యాక్టర్స్ కూడా ఆయన చేతి నుంచి సినిమాకి ఇవ్వాల్సిన అడ్వాన్స్ అమౌంట్స్ కానీ ఏదైనా అంత బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ఆయన చేతి ద్వారా అమౌంట్ అవన్నీ ఇప్పించడం జరిగేది అదేవిధంగా చాలా రోజుల నుంచి ఇది హఠాత్గా జరిగింది కాదు చాలా రోజుల నుంచి ఆయన డయాలసిస్ అనేది చేయించుకుంటున్నారు అండ్ చాలా హార్ట్ సర్జరీస్ కూడా జరిగినాయి స్టంట్ వేయడం జరిగింది ఇట్లా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఆయన అందరితో బాగా మాట్లాడేవారు ఎవరొచ్చినా పలకరించడం కానీ చాలా బాగా ఆయన షేర్ చేసుకోవడం కానీ ఇలా ఎంతో బాగా అందరినీ పలకరించేవారు ఇంకా లెజెండరీ యాక్టర్స్ అందరూ జయసుధా గారే కానీ రమప్రభా గారే కానీ వీళ్ళందరూ ఫోన్ చేయడం జరిగింది అందరూ వస్తున్నారు భౌతిక గాయాన్ని సందర్శించి వెళ్తున్నారు ఛాంబర్ వద్ద సందర్శనార్థం పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే రేపొద్దున దీపావళి పండగ ఉంది కాబట్టి అందరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఇక ఈరోజు వారి సొంత ఇంటికి మాత్రమే తీసుకొని వచ్చారు అందరూ ఇక్కడికే వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది సో ఇంకా ప్రముఖులందరూ రావడం జరిగింది.